వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలతో మైనింగ్ మాఫియా సైతం బయటకు వస్తుంది. మైనింగ్ మాఫియా పునాదులు సైతం కదులుతున్నాయన్నమాట. ఎందుకంటే ఎక్కడెక్కడ అక్రమంగా మైనింగ్లు చేస్తూ ఎలాంటి జిఎస్టీ చెల్లించకుండా అక్రమంగా తరలించుకుంటున్నారో, డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారో, అలాంటి వాళ్ళందరినీ కూడా బయటికి లాగుతున్నారు, రోడ్డుకి ఈడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కీలక నిర్ణయంతో అధికారులు కూడా ఇందులో చాలా చొరవ చూపిస్తున్నారనే చెప్పాలి. ప్రధానంగా ఒంగోలు మైనింగ్ మాఫియాకు సంబంధించి ఇప్పుడు ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ప్రధానంగా గతంలో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించుకొని గుట్టు చప్పుడు కాకుండా అధికారులను మేనేజ్ చేసి కోట్ల రూపాయలను వెనకేసుకున్న మైనింగ్ మాఫియా గుట్టు రట్టు చేశారు ఒంగోలు పోలీసులు. ఒంగోలు జిల్లాలో మైనింగ్ పేరుతో దోచుకున్న 16 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు సంబంధించి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దానికి సంబంధించి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఒంగోలులో మామూలుగా జరగట్లేదు మాఫియా. ముంబై తరహాలో ఒంగోలు జిల్లాలో ముంబై మాఫియాని తలపించే రీతిలో అక్కడ మైనింగ్ జరుగుతోంది. ఆ సందర్భంగానే అక్కడ మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ నిందితులను కూడా సాక్ష్యాధారాలతో సహా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థీకృత నేరంగా మారిన కేసు అద్దంకి స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ ఆఫీసర్ కమిషనర్ విపి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం విషయం అంతా వెలుగులోకి వచ్చింది అని చెప్పి ఎస్పీ చెప్పడం జరిగింది. ఒంగోలులో మైనింగ్ పేరుతో అప్పట్లో కొంతమంది వ్యాపారులు నకిలీ ఫారములతో దాదాపు 290.49 కోట్ల రూపాయలతో వ్యాపారం చేసి ప్రభుత్వానికి 52.20 కోట్ల పరిహారం మొత్తం కట్టకుండా అంటే ఎగ్గొట్టేశారనమాట. ఇది అప్పట్లో అద్దంకి ట్యాక్స్ కమిషనర్ పోలీసులకు చేసిన ఫిర్యాదు. ఇంత కట్టాల్సి ఉంటే ఇంత కట్టారు, ఎంత ఎగ్గొట్టారు అనేది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ లీజును దుర్వినియోగం చేసి మార్టూరు అంటే ప్రకాశం జిల్లాలో మార్టూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్కు పాల్పడ్డ నిందితుల నేరం మొత్తం వెలుగులోకి వచ్చింది. మొత్తం గుట్టు విప్పితే దీని వెనకాల ఉన్న పెద్ద మాఫియా పెద్ద కుట్ర కూడా బయటపడింది. ఎందుకంటే ఇటీవల మైనింగ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు, ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే అక్రమంగా మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని. ఈ నేపథ్యంలో అధికారులు మొత్తం పాత కేసులను సైతం తిరగదోడుతున్నారు. ఒంగోలులో మైనింగ్ పేరుతో దోచుకున్నారని చెప్పి ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా అలాగే జిఎస్టీ మైనింగ్ బిల్లులకు సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. బిల్లులు లేకుండా వెళ్ళిపోయింది అంటే దాదాపు సరుకు విలువ ఏకంగా 900 కోట్ల పైనే ఉంటుంది. అలా బిల్లులు లేకుండా వెళ్ళిపోయింది అంటే 300 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టారనమాట ఈ నేపథ్యంలోనే. ఇలాంటికి సంబంధించి ఈ కేసులో ఇంకా 122 మంది నిందితులను అరెస్ట్ చేయాలనేది కూడా ఎస్పీ తెలపడం జరిగింది. అంటే ఫైనల్గా ఏంటంటే ఒంగోలులో మైనింగ్ మాఫియా నేరం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు అనేది సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు. అందుకే ఈ కేసుని చాలా అధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకుని ఈ కేసు సంబంధించి మొత్తం వివరాలన్నీ లాగుతున్నారు. నిందితులందరూ ఎక్కడికి వెళ్ళిపోయినా సరే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నంలో అయితే చేస్తున్నారు. సో ఫైనల్గా ఇటువంటి వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న చొరవ ఏదైతే ఉందో అది అభినందించదగ్గ విషయమే అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇది స్టేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.